హాస్పిటల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక పేషెంట్ని చూడడానికి వచ్చిన అదే సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఉన్నారంటే వారిని కూడా చూద్దామని పోయినా వారు హాస్పిటల్లో లోపల ఉన్నారు. వారి కుమారుడైనటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉండ్రి వాళ్ళను కూడా కలిసి కేసీఆర్ గారి యోగక్షేమాలు కూడా అడిగిన వారు ఆరోగ్యం నిలకడగుద్దని చెప్పినారు. మాజీ ముఖ్యమంత్రిగా వారు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ హాస్పిటల్లో వచ్చిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆరోగ్యాలు యోగక్షేమాలు అడగడం అనేటువంటిది మామూలే కాబట్టి వారిని అడగడం జరిగింది. ఇందులో ఏం రాజకీయం లేదు. నేను నా నియోజకవర్గ పేషెంట్ చూడడానికి వచ్చిన వారిని కూడా చూడడానికి వెళ్ళిన వారు ఇన్సైడ్ లోపల హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సంబంధించి ఉన్నది కాబట్టి వారి కొడుకును కలిసి వారు నా తరఫున తొందరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. లేదు అదే వాళ్ళ కొడుకు చెప్పిన నేను కేసీఆర్ గారిని కలవలేదు. లోపల ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి డాక్టర్ ఎంవీ రావు గారి సలహా మేరకు వాళ్ళ కొడుకులతో కలిసి అల్లుడు హరీష్ రావు గారిని కూడా కలిసి వారి యోగక్షేమాలు నా తరఫున తొందరగా కోలుకోవాలనేటువంటి మాట చెప్పి రావడం జరిగింది.